చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం ప్రజలు ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ నాగలాపురం ఎస్ఐ ప్రతాప్ మీడియాకు తెలిపారు. ముఖ్యంగా నాగలాపురం పట్టణంలో ఎస్బీఐ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఇతర బ్యాంకుల వద్ద ద్విచక్ర వాహనదారులు ఇష్టానుసారంగా రోడ్డుకు అడ్డంగా వదిలి వెళ్తున్నారని, తద్వారా బస్సులకు ఇతర వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ మండలంలో జరుగుతున్న ఈ ట్రాఫిక్ సమస్యలపైన దృష్టాంతం జరుగుతుంది. ఒక వారం నుంచి ఎవరైనా రోడ్లపైన వాహనాలు నిలిపితే వాళ్ళకు ఫైన్ విధించడం జరుగుతుంది. ఇక మీదట నాగలాపురం మండల ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే రోడ్డు ఉందో, టౌన్లో ఉన్న రోడ్డు ఉందో, ఆ రోడ్డు వరకు ఎలాంటి వెహికల్స్ ఆపకూడదని మేము తెలియజేస్తున్నాము. ఆపితే వారిపైన చట్టపరమ చర్యలు తీసుకోవడానికి వెనకడము. అలా అదేవిధంగా ఈ మండలంలో జరుగుతున్న ఐడి అరెస్ట్ గురించి కూడా మేము చర్య చేపట్టడం జరుగుతుంది. ఎవరైనా అలాంటి చట్టపరమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇంకా ఈ ఉమెన్ సంబంధించి, కాలేజీ దగ్గర ఉమెన్కి సంబంధించి, ఇలా గర్ల్స్ సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాకు తెలియజేయాలి. మేము వాటిపైన కూడా మేము చర్యలు తీసుకుంటాము. ఏమేమనగా ఈ ద్విచక్ర వాహనదారులకు ఏమేమనగా, ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, అలాగే ట్రిప్ రైడింగ్ జరగకూడదు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకూడదు. వీటిపైన ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు తగు చర్యలు తీసుకొని ఈ హెల్మెట్ ధరించకపోతే వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి. పాటించని వల్ల మేము మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా తగు చర్యలు తీసుకుంటాం.